అది ప్రాణాయామంలో ఒక యోగ ప్రక్రియ అన్నాను కదా, భుసుండు చెప్పిందని. అదేమిటంటే మనకి ఈ కోశాలు చెప్పుకుంటున్నప్పుడు మనం ఇలా లోపలికి వెళ్ళాం, అన్నమయ్య లోపలికి వెళ్ళాం అన్నమాట. ఇలా బాహ్యంగా చూస్తే ఈ అంటే మనం వెస్ట్ పరంగా చూసినా అన్నమయ్య కోసం అంటే ఈ స్థూలదేహం వరకు ఉంటుంది పరిమితి. ఈ స్థూలదేహం మనం చూసేదంతా ఇది అన్నమయ్య కోసం. అది ప్రాణమయ కోసం వచ్చేటప్పటికి 12 అంగుళాల వరకు ఉంటుంది మన ఈ నాసిక నుంచి 12 అంగుళాల వరకు ఇదంతా ప్రాణమయ కోసం అన్నమాట. మనకి తీసుకునే శ్వాస కూడా ఈ 12 అంగుళాలది మనది అవుతుంది, మనం తీసుకునేది అవుతుంది అన్నమాట. అందుకని ఏమంటారంటే ఈ విశ్వం, ఈ విశ్వ చైతన్యం అది దాని నిశ్వాసం మన ఉచ్ఛ్వాసం కింద వస్తుందని. ఈ విశ్వ చైతన్యం యొక్క నిశ్వాసం అది మనం ఉచ్ఛ్వాసం అవుతుంది మనం తీసుకునేది అవుతుందని. కానీ ప్రాణమయ కోసం 12 అంగుళాల నుంచి ఇక్కడ నుంచి నాసిక నుంచి 12 అంగుళాల వరకు ఇది ప్రాణమయ కోసం కింద అవుతుంది మనం. అందుకని దీన్ని ఆరా అంటాం. ఈ ఆరా అంతా కూడా ఈ ప్రాణమయ కోసం, ఈ ప్రాణశక్తి వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా 12 అంగుళాల వరకు అవి ప్రభావితం చూపిస్తాము. ఇంకా మూడవది మనోమయ కోసం అంటే అర్థం ఏంటంటే, మనోమయ కోసం అంటే మన మనస్సు గ్రహించే సృష్టిలో గ్రహించేది అంతా మనోమయ కోసమే. మన మనస్సు ఈ సృష్టిలో గ్రహించేది అంతా కూడా మనోమయ కోసమే. మన ఇప్పుడు అంతా మన మనసే, మన దేహాన్ని అనుభూతి పొందుతుంది కానీ ఈ దేహాన్ని అనుభూతి పొందుతుంది. ఇప్పుడు ఇంద్రియాలన్నీ మనసుకే తీసుకెళ్తాయి కదా, ఈ దేహంలో స్పర్శ మన ఇంద్రియాలతో అనుభూతి పొందేదంతా మనసుకే తీసుకెళ్తుంది కదా. మనసు లేకపోతే ఈ దేహాన్ని కూడా మనం చూడలేం కదా, ఈ భావన కూడా ఉండదు. అందుకే దేహం కానీ ఈ బాహ్య ప్రపంచం కానీ మన మనసులో ఎంత ఈ విశ్వంలో అనుభూతి పొందుతున్నామో అదంతా మనోమయ కోసమే. మనస్సే ప్రపంచం అంటే ఈ ప్రపంచం ఏమిటే నడితే, ఈ ప్రపంచం ఏమిటి, ఈ విశ్వం ఏమిటి, నీకు ఈ విశ్వం ఏమిటి, నీకు ఈ ప్రపంచం ఏమిటి నడితే నా మనస్సే, నా మనస్సే ఈ ప్రపంచం, నా మనస్సే ఈ విశ్వం అన్నమాట. నా మనసు అనుభూతి పొందిందే ఈ విశ్వం అంతే, నాకు తెలిసిన విశ్వం ఇదే, నా మనస్సే అంత. అందుకని ఈ మనోమయ కోసం నీ మనసు అనుభూతి పొందేదంతా మనోమయ కోసం అన్నమాట. అంటే విజ్ఞానమే కోసం వచ్చేటప్పటికి అందులో ఇంకా సూక్ష్మమై ఈ మనసు అనుభూతి పొందే దాంట్లోనూ ఇంకా సూక్ష్మమైన ఇంకా తరంగాలుగా ఉంటుంది కదా, ఇంకా తరంగాలుగా ఉండే భావన ఇంకా సూక్ష్మంగా ఉండే అంత ఆ మహత్తులోకి వెళ్తాయి. మహత్తు విజ్ఞానమే కోసం వెళ్తాయి అన్నమాట. అందుకని మనోవిజ్ఞానమే కోసాలు ఏంటంటే మన మనసు చిత్తం బుద్ధి అహం అనుభూతి పొందేవంతా కూడా మనోవిజ్ఞానమే కోసాలు అన్నమాట. మొత్తం విశ్వంలో అంతా కూడా అదంతా మన మనోవిజ్ఞానమే కోసాలి, మన అనుభూతి పొందేదంతా. మరి ఇందులో ముఖ్యమైనది ఏంటి, ఈ మనోదేహాల్లో ముఖ్యమైనది ఈ మనోవిజ్ఞానమే కోసమే కదా, మనస్సే కదా ముఖ్యమైనది, అంతా మనసే అనుకున్నాం కదా. ఇది కేవలం మనసు ద్వారా మనం ఈ అన్నమయ కోసం ప్రాణమయ కోసం ఈ భావనలు ఏర్పరచుకున్నాం, కానీ వాస్తవానికి ముఖ్యమైనది ఇందులో మనసే కదా, ఈ మనోవిజ్ఞానమే కోసాలే కదా. అందుకని నీ కోసము, నీ శరీరము, నీ శరీరం ఏంటంటే ఈ మనస్సు అనుభూతి పొందేదంతా నీ శరీరం ఏమని. నీ శరీరము అంటే నీ మనస్సు, ఎంత ఏదైతే అనుభూతి పొందుతుందో అదంతా నీ శరీరం అన్నమాట. అందుకని శివసూత్రాల్లో ఉంటుంది, శివసూత్రాల్లో చాలా కీలకమైనది. శివసూత్రాల్లో శరీరము, నీ శరీరం ఏది అని చెప్తే, నీ శరీరం ఏదని అడిగితే శివసూత్రాలు ఏం చెప్తాడంటే శివుడు, దృశ్యం శరీరం. సూత్రం ఏంటంటే దృశ్యం శరీరం, నీవు చూసే దృశ్యం అంతా నీ శరీరం అన్నమాట. అంటే నీ మనస్సు, నీ మనోవిజ్ఞానమే కోసాలి ఇదంతా కూడా, అది నీ శరీరం అన్నమాట. ఈ మనోవిజ్ఞానములకు నువ్వు అనుభూతి పొందేదంతా నీలో భాగమే. ఇప్పుడు ఈ క్షణం నాతో పాటుగా ఈ దృశ్యం నేను అనుభూతి పొందేదంతా నా మనోవిజ్ఞానమే కోశాల్లో భాగమే, ఇదంతా నా మనస్సే. ఈ నా మనస్సులో ఇదంతా నా మనస్సే, నాతో పాటుగా ఈ దృశ్యం అంతా కూడా అంత నా మనమే కోసమే కదా. అంటే అంత నా మనస్సే అన్నమాట. ఇందులో ఈ మనసులోనే ఈ చెప్పేవాడు నేను, ఈ చెప్పేవాడు కూడా ఈ మనసులో భాగం, వినేవాళ్ళు ఈ మనసులో భాగం, ఈ దృశ్యంలో మిగిలినంతా మనసులో భాగం అన్నమాట. అప్పుడు ఏకత్వం తెలుస్తుంది. నేను చెప్పేవాడిని మనసులో భాగం, వినేవాళ్ళందరూ కూడా మనసులో భాగం, ఈ దృశ్యం అంతా కూడా మిగిలిన మన అనుభూతి పొందినంతా కూడా మనసులో భాగం. మీలో ఎవరైనా నన్ను గౌరవించారనుకోండి, నా మనసులో ఒక భాగం
నా మనసులో ఇంకో భాగాన్ని గౌరవిస్తుంది అనమాట, అంతే. మీరు ఎవరిని దూషించారనుకోండి, నా మనసులో ఒక భాగం నా మనసులో ఇంకో భాగాన్ని దూషిస్తుంది అనమాట. ఏది జరుగుతున్నా నా మనసులో ఒక భాగం నుంచి ఇంకో భాగాన్ని జరుగుతుంది అనమాట. అంతా మనసే, ఈ భాగాలుగా విడదీసేది కూడా మనసే. అందుకనప్పుడు ఎవరు చెప్తున్నారు, ఎవరు వింటున్నారు, ఏముండవు ఇంకా. అంత ఏకత్వంలోనే ఒకే మనసులో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దృశ్యం శరీరం, శివసూత్రం చూడండి ఎంత ఎంత స్పష్టంగా ఉంటుంది. దృశ్యం శరీరం అన్నమాట, అంటే నీ మనోవిజ్ఞానం ఎక్కువసార్లు అనుభూతి పొందే దృశ్యం అంతా కూడా నీ శరీరం అన్నమాట. అంటే నీ మనసుగా మనం తెలుసుకుంటే ఏం జరుగుతున్నా ఇంత మనసులో భాగాల్లోనే ఇదంతా జరుగుతుంది. అంటే ఏ క్షణానికి ఆ క్షణం మన వర్తమానంలో ఏది ఉంటుంది అది. అందుకని అసలు ఎవరిన గౌరవించిన ఎవరెవరిని గౌరవించినట్టు, ఎవరిని తిట్టినా ఎవరెవరిని తిట్టినట్టు, ఎవరిని గెలిచినా ఎవరు గెలిచినట్టు, ఓడినా ఎవరు ఓడినట్టు అని భాగాల్లోనే జరిగేది అంతా కూడా. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో ఏంటంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరు గొప్ప వీరుడని ప్రశ్న వస్తుంది. ఎవరు గొప్ప వీరుడని ప్రశ్న వస్తే ఎవరిని అడగాలనుకుంటారు, అంటే ఎవరిని అడుగుదాం, అర్జునుని అడుగుదాం, ఎవరిని భీముడిని అడుగుదాం, ధర్మరాజుని అడుగుదాం, ఇలా ప్రశ్నలు వస్తాయన్నమాట అంతా. అదే సంజయుడు చూశాడు కదా, ఇలా ధృతరాష్ట్రుడిని ఇలా ఎవరిని అడుగుదామని ప్రశ్నలు వస్తాయి. అప్పుడు ఈ కృష్ణుడు ఏమని చెప్తాడంటే, అందరికంటే ఒక సాక్షితత్వంతో చూసిన వాడు బార్బరిక్ అని ఘటోత్కచుడు కొడుకు అన్నమాట. ఘటోత్కచుడు కొడుకు ఉంటాడు, ఆ కొడుకు ఏంటంటే మూడు శక్తులు ఉంటాయి అతను. అతనికి ఉపాసన ద్వారా మూడు శక్తులు ఉంటాయి అన్నమాట. ఆ మూడు శక్తులు ఏంటంటే అతను మూడు బాణాలు సంధిస్తే సరిపోతుంది అతనికి. ఇప్పుడు అందరూ ఏంటంటే అర్జునుడు ఎన్ని రోజుల్లో ఓడించగలవు, మొత్తం కౌరవులు ఓడించో, ఇలా ప్రశ్నలు వస్తాయి. అప్పుడు ఘటోత్కచుడు కొడుకు ఏం చెప్తాడంటే, నాకు మూడు బాణాలు ఉంటాయి, అదే మొదటి బాణం. అతని తల్లి ఏం చెప్తుందంటే, నువ్వు మూడు బాణాలతో మొత్తం విశ్వాన్ని నాశనం చేసేయగలవు, నీకు అంత శక్తి ఉంది, అందుకని ఎప్పుడు మొదటి బాణం, తల్లి హిడింబి ఉంటుంది కదా, మొదటి బాణం ఎప్పుడు కూడా ఎవరికైతే అంటే అవతల బలం ఎక్కువ ఉందో వాళ్ళపై ప్రయోగించు. బలం ఎవరికైతే బాగా ఎక్కువగా ఉందో, అంటే బలం ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు సిద్ధం చేస్తారనుకోండి అధర్మం కాబట్టి, ఎవరికి ఎక్కువ బలం ఉందో, ఎక్కువ సైన్యం ఎక్కువ బలం ఎవరికి ఉందో అటువైపు ప్రయోగించు మొదటిది అంటే చెప్తుంది అన్నమాట. అంటే మరి రెండోది అంటాడు అలా ఎప్పుడు తర్వాత ఎటువైపు ఎక్కువ ఉందో చూసుకుని అప్పుడు వాళ్ళపై ప్రయోగించి అంటది చెప్తుంది. ఇంకా మూడోది ప్రయోగిస్తే మొత్తం ఇంకా విశ్వమే నాశనం అయిపోతుంది అన్నమాట. ఇంకా అసలు ఏముండదు, ఇంకా అంత శక్తి ఉంటుంది అతనికి. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఇతనికి మూడు బాణాల శక్తి ఉంది, ఇతనికి తల్లి దగ్గర నుంచి ఇలా వరాన్ని కూడా పొందాడు అని, ఇతని యుద్ధానికి పనికిరాడు, అసలు ఇతను జీవించి ఉండటానికే ఉండకూడదు, అతన్ని చంపిన తర్వాత అప్పుడు యుద్ధం మొదలు పెడదాం అంటాడు అన్నమాట. అంత శక్తి ఉన్నవాడిని కూడా. అందుకని అందరి చేత కృష్ణుడే ఘటోత్కచుడి కొడుకుని చంపించి ఎందుకు చేస్తాడంటే, మరి ఇంత వరాన్ని ఉపయోగించుకోవచ్చు కదా, కౌరవుల్ని నాశనం చేయడానికి ఆ బాణాలను ఉపయోగించుకోవచ్చు కదా. మరి ఇందులో మర్మం ఏంటంటే, అంటే కథపరంగా చెప్తున్నాను, మానసికంగా సూక్ష్మంగా ఇంకా వేరే అర్థాలు ఉంటాయి. కథపరంగా ఏంటంటే, ఇప్పుడు పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది, కౌరవుల సేన బాగా ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు 7 అక్షోహిణులు పాండవులది అయితే 11 అక్షోహిణులు కౌరవులకు ఉంటాయి అనుకుని మొదటి బాణం కౌరవులకు వెయ్యాలి, వేస్తే కౌరవ సైన్యం మొత్తం నాశనం అయిపోతుంది, ఇంకా అతి తక్కువ మంది సైన్యం మిగులుతారు. అప్పుడు రెండో బాణం ఎవరి మీద వేయాలి, వేయాల్సి వస్తుంది అన్నమాట. రెండో బాణం పాండవుల మీద వేయాల్సి వస్తుంది, రెండో బాణం ఇటు పాండవుల మీదకే ప్రయోగించాల్సి వస్తుంది అతనికి. రెండో బాణం ఇటు వచ్చేస్తుంది పాండవుల వైపు, వచ్చేస్తే వీళ్ళు మొత్తం నాశనం అయిపోతారు కదా. మూడో బాణం వేస్తే మొత్తం ఎవరు ఉంటారు, ఇంకా ధర్మస్థాపనే ఉండదు. అంటే అందుకని కృష్ణుడు ఇతని వరాలు ఎలా అవుతాయి అని అతను వాడికి అర్థం చెప్పి, అంటే తల్లి అలా వరాలు ఇచ్చి తల్లి అలా చెప్పింది మాట, అలా కోరింది అలాగే పాటిస్తానన్నాడు అనమాట. అప్పుడు ఇతను కూడా అర్థం చేసుకుంటాడు, ఇతను అర్థం చేసుకుని, సరే నేను యుద్ధంలో పాల్గొనడానికి వచ్చాను, యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఇంక నేను మరణించినా జీవించినా ఒకటే అంటాడు. అప్పుడు కృష్ణుడే అతన్ని మరణించేలా చేసి కానీ అతనికి ఒక వరం ఇస్తాడు అనమాట. అతనికి వరం ఇచ్చింది ఏంటంటే, ఒక ఎత్తైన కొండపై నీ శిరస్సు ఉంచుతాను,
ఆ శిరస్సు యుద్ధం అంతా చూస్తుందని చెప్తాడు. ఆ శిరస్సు యుద్ధం అంతా చూస్తుందని చెప్తాడు. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పడం వల్ల ధృతరాష్ట్రుడు చూశాడు కదా యుద్ధం అంతా అని వాళ్ళిద్దరూ. అలాగే ఈ శిరస్సు కూడా చూస్తుంది అన్నమాట, గడ్డకృష్ణ కొడుకు శిరస్సు కూడా మొత్తం యుద్ధం అంతా చూస్తుంది. అందుకని అతను చాలా అసామాన్యుడు, అందుకని అతను అడిగితే తెలుస్తుంది అంటాడు అన్నమాట. అందుకని అందరూ అతని దగ్గరికి వెళ్తారు, నీ శిరస్సుతో మొత్తం యుద్ధం అంతా చూసావు కదా, అంటే ఏంటి ఎలా జరిగింది, ఎవరు శక్తివంతుడు, ఎవరి వల్ల ఎలా జరిగింది అంటాడు. ఏ సమాధానం చెప్పుంటాడు చెప్పండి. అతను ఎంత అద్భుతంగా సమాధానం చెప్తాడంటే, నాకు మొత్తం అందరిలోని పాండవులు కౌరవులు సైన్యం సమస్తం మొత్తం యుద్ధం చేసే వాళ్ళందరిలోని యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళందరిలోని కృష్ణుడే కనపడ్డాడు అంటాడు. అందరిలో కూడా కృష్ణ చైతన్యమే నాకు కనపడింది, అంటే ఈ మనోదేహాలకు అతీతంగా ఉన్న స్వరూపాన్ని చూశాను, ఈ మనోదేహాలకి అతీతంగా ఉన్న స్వరూపాన్ని చూశాను అన్నమాట. ఇప్పుడు ఈ ఐదు వేళ్ళు ఉంటాయి కదా, ఐదు వేళ్ళలో ఈ రెండు నామం రూపం మాట, నామము రూపం మాట. ఎప్పుడైతే ఈ నామం రూపం శూన్యం చేసామో చేస్తే ఈ సచ్చిదానంద సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకుంటాం మనం. ఇదే ముద్రకి అర్థం, నామం రూపం తీసేస్తే అంత సచ్చిదానంద స్వరూపాన్ని అనుభూతి పొందుతాం మనం. అంటే అందరిలోని నామం రూపం వాళ్ళ మనోదేహాలు సూక్ష్మ స్థూల దేహాల భావన తీసేస్తే నామం రూపంలో తీయగానే శూన్యం చేయగానే అంత ఏకత్వం కనపడుతుంది. ఇదే ముద్రకు అర్థం. అస్థి బాతి ప్రియ అంటారు కదా సచ్చిదానందం అని, సచ్చిత్తానందం అన్నమాట. సచ్చిత్తానందం మూడు వేరువేరు కాదు, సత్ అంటే సత్యం, ఆ విశ్వ చైతన్యం, ఆ విశ్వ చైతన్యం యొక్క ఉనికి తెలుసుకోవడం చిత్తు. ఆ ఉనికి తెలుసుకున్నవాడు అదొకటే తెలుసు, ఉనికి తెలుసుకున్నవాడు మనోదేహ భావాన్ని కోల్పోయి ఆ ఉనికి తెలుసుకున్నవాడు ఆనంద స్థితిలో ఉంటాడు. మూడో ఒకటే, అంటే సత్యం ఉనికి తెలుసుకోవడం చిత్తు అన్నమాట, సచ్చిత్ అంటే అతను ఆనంద స్థితిలో ఉంటాడు. అందుకని ఆ సచ్చిదానంద స్థితిని పొందుతారు అన్నమాట. చూడండి, నామం రూపం అందరికీ తీసేయండి, మనోదేహాల భావాలు అన్నీ తీసేసి అందరినీ అలా ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించండి, అందరిలోని చైతన్యాన్ని ఏకత్వాన్ని దర్శిస్తే అంత సచ్చిదానందమూర్తుల్లా కనపడతారు. మా మనసు కూడా ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది మనం. అంటే ఇక్కడ అతను చెప్పింది ఏంటంటే, ఘటోత్కచుడి కొడుకు నాకు అందరిలోని కృష్ణ చైతన్యాన్ని దర్శించాను అంటాడు. అంటే మనోదేహాలకు అతీతంగా ఉన్నాను అందుకని కృష్ణ చైతన్యాన్ని దర్శించాను, ఎందుకంటే అతను నుంచి అహం తీసేశాడు. అహం లేకపోగానే మీకు వెనువెంటనే అస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు వినాయకుడు కూడా, వినాయకుడు అంటే తల్లి కాపలా ఉండి శివుడినే వెళ్ళినవాడు కదా, అతను తల తీసేటువంటి అహం తీసేయటం వాడు. అహం తీసేస్తే అతను ఒక స్థితిని పొందుతాడు మాడు, ఆ గణేష్ తత్వాలన్నీ వచ్చేస్తాయి. అహం పోగానే మొత్తం అన్ని తత్వాలు చేరిపోతాయి అన్నీ కూడా. అందుకే అక్కడ తల తీసి అక్కడ గజం పెట్టడం అన్నమాట. అంటే జనించి జగము అంటే అర్థం ఏంటంటే జనించి గతించేది, జగత్తు అంటే అర్థం ఏంటంటే జగత్తులో ఉన్నవన్నీ కూడా అన్నీ జనించి గతిస్తూ ఉంటాయి. ఈ జగత్తులో కనపడేవన్నీ జనించి గతించేవి కాబట్టి దీన్ని జగత్తు అంటారు. ఇప్పుడు వినాయకుడు తల తీస్తారు కదా, గతించింది కదా, మళ్ళీ గతించింది ఆ గజం పెట్టడం ద్వారా మళ్ళీ జనించింది కదా. జగ అంటే జనించిగా జనించింది గతించింది, గజ అంటే గతించిన తర్వాత మళ్ళీ జనించింది అన్నమాట. అలా పదాల అర్థాలు ఉంటాయి. అలా అలా ఎక్కడ మీకు శిరస్సు ఖండించారు అన్న అహం తీసేగానే స్థితులు వస్తాయి ఇవన్నీ కూడా. అంటే అందులోనే కృష్ణ చైతన్యాన్ని దర్శించాను, అక్కడ నెగ్గిన వాళ్ళు అంత కృష్ణ చైతన్య స్వరూపులే, ఓడిన వాళ్ళు చైతన్య స్వరూపులే. ఇదంతా ఈ అతని మనసులో భావనే కదా, అంతా కూడా అతనితో పాటుగా ఈ దృశ్యం అంతా కూడా అతని మనసులోనే కదా. నా మనసులో ఇవన్నీ జరిగినాయి, ఈ చైతన్యంలో ఇవన్నీ జరిగినాయి, నెగ్గిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అంతా ఇదే చైతన్యంలో ఉన్నవాళ్ళు అని ఆ ఏకత్వాన్ని అనుభూతి పొందని చెప్తారు అన్నమాట. ఇది మనోవిజ్ఞానమే కోసం, మన దృశ్యం అంతా మనోవిజ్ఞానమే కోసం అన్నమాట. అందుకే మన శరీరం అంటే దృశ్యం, మన మనస్సు, మన మనస్సు మనోవిజ్ఞానమే కోసం అనుభూతి పొందేదంతా మన శరీరమే. ఆ భావన అలా రాగానే ఏకత్వం వస్తుంది, సమత వస్తుంది అన్నమాట. అప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆత్మ అన్ని జీవుల్లోనే ఉందని తెలుస్తుంది. సర్వభూతేషు చ ఆత్మానాం సర్వభూతాని చ ఆత్మని, అంటే మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న చైతన్యమే అన్ని జీవరాశుల్లోనే ఉంది. అన్ని జీవరాశుల్లోనే
నాలో ఉన్న చైతన్యమే ఉంది. ఇప్పుడు అంతా మన శరీరం అనుకున్నప్పుడు అన్ని జీవరాశుల్లోని సృష్టి అంతా కూడా ఇదే చైతన్యం కదా, ఈ మనోప్రకాశంలోనే కదా అంతా ఉన్నది. అందుకని దాని అర్థం కూడా అప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు ఏకత్వ సమత ఏర్పడతాయి మనం. ఇది సర్వభూతేషు చ ఆత్మానాం సర్వభూతాని చ ఆత్మని, అంటే నాలో ఉన్న ఆత్మ అన్ని జీవరాశుల్లోనే ఉంది, అంతా ఒకటే అని ఆ మంత్రం చాలా చోట్ల వస్తుంది. అది ఇది భగవద్గీతలో వస్తుంది, అన్ని ఉపనిషత్తుల్లోని అష్టావక్ర గీతలో కూడా వస్తుంది మాట. రెండవ దృశ్యం శరీరం అని, మనలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లో ఉందని, ఇవన్నీ చాలా చోట్ల వస్తుంది. అష్టావక్ర గీతలోనే మూడు చోట్ల వస్తుంది కూడా. ఇలా 12 అంగుళాల నుంచి మనం తీసుకునే పూరకం ఉంటుంది కదా, ఈ శ్వాస తీసుకోవటం, దీన్ని బాహ్యపూరకం అంటారు. ఈ బాహ్యంలో ఉన్న పూరకం అంట. ఇక్కడి నుంచి నాసిక నుంచి 12 అంగుళాల వరకు మనకు హృదయం వరకు, నాసిక నుంచి హృదయం వరకు ఈ శ్వాస వెళ్తుంది కదా లోపలికి, దీన్ని అంతర్పూరకం అంటారు. ఈ పూరకంలో మనకు పూరకం తెలుసు కదా ఉచ్ఛ్వాసం, ఈ పూరకంలో ఇది బాహ్యపూరకం. ఈ బయట 12 అంగుళాలు నాసిక నుంచి 12 అంగుళాల వరకు బాహ్యపూరకం, ఈ ఇక్కడ నాసిక నుంచి హృదయం వరకు అంతర్పూరకం. ఈ బాహ్యపూరకం అంతర్పూరకం అయ్యాక అక్కడ శ్వాస కొంతసేపు ఆగుతుంది కదా, మనం శ్వాస కొంతసేపు నిలిపించాం అనుకోండి, అది కుంభకం అంటాం. ఆ కుంభకాన్ని అంతర్కుంభకం అంటారు. ఈ అంతర్కుంభకం నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ శ్వాస బయటకు వచ్చేస్తుంది కదా, రేచకం. అది ఇది అంతర్రేచకం. ఈ హృదయం నుంచి నాసిక దాకా వచ్చేది అంతర్రేచకం, ఇక్కడి నుంచి మళ్ళీ 12 అంగుళాలు బయటకు వెళ్ళిపోయేది బాహ్యరేచకం. ఈ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొంత ఖాళీ వచ్చి మళ్ళీ ఒక కుంభకం ఉంటుంది, ఆ ఖాళీ దాన్ని బాహ్య కుంభకం అంటారు. ఆ ఖాళీ తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటాం కదా, అలా బాహ్యపూరకం, అంతర్పూరకం, అంతర్కుంభకం, అంతర్రేచకం, బాహ్యరేచకం, బాహ్య కుంభకం. ఇది మనం శ్వాస తీసుకుంటూ ఈ ప్రక్రియలో ఈ ఆరు అనుభూతి పొందాలి మనం. మనం శ్వాస తీసుకుంటూ ఇలా 12 అంగుళాల నుంచి మనం ఇలా బయట నుంచి వచ్చేది ఈ బాహ్యపూర్వకం కింద, అంతర్పూర్వకం కింద, కొన్ని సెకండ్లు అలా శ్వాసను నిలిపింది అంతర్కుంభకం కింద, ఆ తర్వాత దీన్ని అంతర్రేచకం కింద, ఇది బాహ్యరేచకం కింద, బాహ్య కుంభకం కింద. ఇలా అనుభూతి పొందుతున్నప్పుడు సహజంగా ఇలా జరుగుతున్న శ్వాసను అనుభూతి పొందుతున్నప్పుడు ఈ ఆరు స్థానాలని ముందు గమనించాలి. శ్వాసను గమనించడం అంటే ఈ యోగంలో ఈ ఆరు స్థానాన్ని గమనించడం అన్నమాట. ఆరు స్థానాన్ని గమనించినప్పుడు ఏంటంటే ఈ అంతర్కుంభక ఈ అన్నింటిలోనే ముఖ్యమైనది ఏంటంటే కుంభకం. కుంభకం ముఖ్యమైనది ఎందుకంటే శ్వాస లేని సమయం అది. శ్వాస కూడా ఒక గతిని చెప్తుంది కదా, ఒక భావనే కదా అది కూడా. శ్వాస లేని స్థితి ముఖ్యమైనది మనం, అంటే శ్వాస లేని స్థితి కుంభకాల్లో వస్తుంది కదా, బాహ్యకుంభకం అంతర్కుంభకంలో వస్తుంది. ఈ రెండింటిలో అంతర్కుంభకం ముఖ్యమైనది. అందుకే అంతర్కుంభకం మీద అప్పుడు మనసు కేంద్రీకరించాలి. అలా ఈ ఆరు ముందు గమనించి తెలుసుకుని ఇప్పుడు తీసుకుంటున్నప్పుడు కేవలం అంతర్కుంభకం మీదే మనసు ఉంచాలి. ఇదంతా సహజంగా జరుగుతూ ఉండగా మా అంతర్కుంభకం కొన్ని సెకండ్లు మనం అనుభూతి సమస్థితిని అనుభూతి పొందటానికి, అంటే ఈ ముందు ఆరు అంతర్కుంభకంని, అంటే యోగులంతా ఈ కుంభకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మనం శ్వాస మధ్యాస మనం చేసేదంతా కేవలం అసలు కుంభకం ఉండదు, కేవలం మనం మామూలు సహజ శ్వాస గమనిస్తాం అన్నమాట. అంటే మనది బాగా సింపుల్ది, అందరికీ అందుబాటులో ఉండేది, అందరినీ ధ్యానంలో ఉంచుతుంది కాబట్టి అది సరిపోతుంది. కానీ ఇంకొంచెం మనం లోతుగా తెలుసుకోవాలంటే శాస్త్రాల్లో ఉన్నవి ఇలా ఆరుగా తెలుసుకోవాలి. అందులో అంతర్కుంభకం ముఖ్యమైనది మనం. అంటే ఇందులో ఎందుకు ఇది ఆరు తెలుసుకోవటం ఎందుకు ముఖ్యమంటే దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎలా అంటే దీన్ని అగ్నిసోమ యోగం అంటారు. అంటే ఏది ఉష్ణంగా మారుతుంది, ఏది చల్లదనాన్ని ఇస్తుందని. ఈ ఉష్ణంగా ఉన్నదంతా అగ్నికి సంబంధించింది, సూర్యుడికి సంబంధించింది. అలా చల్లదనాన్ని ఇచ్చేదంతా చంద్రుడికి సంబంధించింది అన్నమాట. అలా సూర్యచంద్రుల గతి తెలుస్తుంది. ఈ యోగంలో ఈ ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి శరీరంలో ప్రవహించడం ఇవన్నీ మనం అనుభూతి పొందుతున్నప్పుడు ఈ అంటే ఈ ఉష్ణ శీతలాలు తెలుస్తాయన్నమాట మనకు, సూర్యచంద్రులు గతి తెలుస్తుంది. అలాగే ఈ సంక్రాంతులు ఉంటాయి. సంక్రాంతులు అంటే మనకు తెలిసిన సంక్రాంతి కాకుండా మనకి ప్రాణాయామంలోనే సంక్రాంతులు ఉంటాయి. అంటే అగ్ని శీతలంగా మారుతుంది కదా, అగ్ని శీతల సంక్రాంతి అవుతుంది అది.
అలాగే శీతలం అగ్నిగా మారుతుంది కదా, దాన్ని శీతల అగ్ని సంక్రాంతి అవుతుంది. అంటే అగ్ని సంక్రాంతి అది శీతల సంక్రాంతి అవుతుందన్నమాట. అందుకని మనం బాక్యంలో మనం తెలుసుకున్న సంక్రాంతులు ముఖ్యం కాదన్నమాట, ఈ సంక్రాంతులు ముఖ్యం అన్నమాట, ఈ గతులు ముఖ్యం అన్నమాట. గతులు ముఖ్యం, అలాగే మనకి మనలో ఉష్ణ శీతలం తెలుస్తాయి ఏంటనేది. అంటే అలాగే నక్షత్రాలకు సంబంధించిన కూడా ఈ ప్రాణాయామ సిద్ధుల్లో ఎన్నో ఉంటాయి, కానీ ఈ యోగం ఒకటే పరిశీలిద్దాం. ఇందులో ఏంటంటే ఈ వృత్తం కింద తీసుకోవాలి ఇదంతా ఎలా జరుగుతుందని. బాహ్యపూర్వకం, అంతర్పూర్వకం, అంతర్కుంభకం, అంతర్రేచకం, బాహ్యరేచకం, బాహ్యకుంభకం ఉంటాయి కదా, ఇవేంటంటే సహజంగా ఎలా జరుగుతున్నాయని తీసుకుంటూ బాహ్యంలో జరుగుతూ ఉంటాయి కదా, బాహ్యంలో ఒక జరుగుతూ ఉంటుంది, అలా అంతరంగంలో కూడా జరుగుతూ ఉంటుంది కదా. అంటే రెండు ఆవృత్తులు ఉంటాయండి, అంతరంగంలో ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇలా అయిపోతూ ఉంటుంది, మళ్ళీ బాహ్యంలో జరుగుతూ ఉంటుంది కదా. ఆ రెండు వీటిని కలిపి ఎందుకని చెప్తారు ఇవి, అంటే వృత్తాల కింద గమనించాలి ఇవి ఎలా జరుగుతుంది అంతానంతా. ఇలా జరుగుతున్నప్పుడు అంతర్కుంభకం ముఖ్యమైనది. అందుకని మనం ఏంటంటే యోగం ప్రక్రియ తెలిసింది కాబట్టి ఏం జరుగుతుందని తెలుస్తుంది కాబట్టి దీనికి అగ్నిసోమ యోగం అని ఉంది, అలాగే అగ్ని సంక్రాంతి, శీతల సంక్రాంతి అని ఉంటాయి. అలా ఉండి ఈ ప్రాణశక్తి ఎలా హృదయంలో పుడుతుంది, ఆ హృదయం నుంచి ఎలా ఉదాహరణలోకి వెళ్తుంది, ఇవన్నీ ఏ నాడుల్ని ఎలాగా మనకి ఉదాహరణ నుంచి ఓ బ్రహ్మరంధ్రం నుంచి ఎలా తీసుకెళ్తుంది, ఇవన్నీ ఆ స్థితిగతులన్నీ ఉంటాయి. ఇందులో అంతర్కుంభకం మన అనుభూతి పొందినప్పుడు అంతర్కుంభకం ఎలా ఉంటుందో తెలిసింది కదా, అంటే శ్వాస లేని స్థితి, శ్వాసరహిత స్థితి, ఇది శ్వాస లేని స్థితి. దీన్ని అశ్వస్థితి అంటారు. అశ్వస్థితి అంటే శ్వాస లేని స్థితి అన్నమాట. అంటే అశ్వమేధం ఎన్నో యజ్ఞాలు యాగాలు ఉంటాయి కదా, అందులో ఇది కీలకమైనది. అది అశ్వ అంటే అర్థం ఏంటంటే శ్వాస లేని స్థితి, అది అశ్వత్థామ, ఇవన్నీ కూడా దీంతో సంబంధం ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు యోగ ప్రక్రియల్లో ఈ శ్వాస నుంచి ప్రాణాయామంలో పొందిన సిద్ధులకు సంబంధించి వస్తాయి ఇవన్నీ కూడా. అశ్వ అన్నదల్లా శ్వాస లేని స్థితి అది. అంతర్కుంభకం మనం అనుభూతి పొందినప్పుడు మనసు ఎంత శూన్యంగా ఉందో మనం అనుభూతి పొందాం కదా, ఆ అనుభూతిని మనం సహజంగా శ్వాస మీద చేస్తున్నప్పుడు అదే అనుభూతిని పొందాలి మనం. ఇలా ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం సహజంగా శ్వాస తీసుకుంటాం కదా, అప్పుడు అనుభూతి అదే ఉండాలి, అదే అనుభూతి ఉండాలి. అదే అప్పుడు ఆకాశంలో నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది, ఏ మేఘాలు లేని ఆకాశంలో, గాఢ సముద్రపు లోతుల్లో అని ప్రశాంత స్థితి ఉంటుంది. అలాగే ఎంతో సూర్యుడిలో ప్రకాశ స్వరూపంగా ఉంటుంది అంతరంగం. ఈ జగత్తుని ఈ దర్శించడంలో ఒక జీవన్ముక్తుడి స్థితి ఎలా ఉంటుందంటే, ఒక ఆత్మజ్ఞాని స్థితి ఎలా ఉంటుందంటే, ఒక్క విషయాన్ని సూక్ష్మంగా మనం గమనించి తెలుసుకుంటే క్షణంలో ఆ స్థితి వస్తుంది అన్నమాట. క్షణంలోనే ఆ స్థితి వస్తుంది. ఎలా అంటే అది మనం నిద్రలో ఉన్నప్పుడు కళ వస్తుంది కదా, స్వప్నంలో సంఘటనలు జరుగుతాయి, మనతో పాటుగా ఎన్నో వ్యవహారాలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఆ స్వప్నంలో దృశ్యాలు ఎన్నో జరిగి ఏదో ఒక మనకు భావాలను కల్పిస్తాయి కదా, దుఃఖాలను సుఖాలను భావాలను కల్పిస్తూ ఉంటాయి. మరి స్వప్నం నుంచి మెలకు రాగానే అవన్నీ ఒక కాలాన్ని, స్వప్నం వచ్చినప్పుడు మనతో పాటుగా వ్యవహారాలు జరుగుతాయి. కానీ స్వప్నం నుంచి బయటికి రాగానే వెంటనే, అంటే తత్క్షణమే, అది ఒక కళ, దానికి ఏ విలువ లేనిది అన్న భావన వస్తుంది కదా. ఆ స్వప్నమే కనుక అంటే స్వప్నంలో మనం తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం. మామూలుగా స్వప్నంలో తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం అన్నమాట, కళ చెదిరినట్టు మనం లేస్తూ ఉంటాం. అలా కాకుండా అది స్వప్నాన్నే మనం దర్శించగలిగాం అనుకోండి, అది స్వప్నం అని. స్వప్నం వస్తున్నప్పుడు ఒక స్వప్న ద్రష్టలాగా ఇదంతా స్వప్నం కింద జరుగుతోందని మనం తెలుసుకోగలిగాం అనుకోండి, అంటే ఈ స్వప్నాన్ని సాధన చేస్తే వస్తుంది అది. ఏదైనా కొన్ని స్వప్నాలు ఈ స్వప్నం అని మనం తెలుస్తూ ఉంటుంది, మనం స్వప్న ద్రష్టలాగా దాని స్వప్నాన్ని కొన్ని నిమిషాల పాటు దాన్ని అనుభూతి పొందుతాం. మనకి స్వప్నం అని తెలుస్తూ ఉంటుంది, తెలిసి కొన్ని నిమిషాల పాటు దాన్ని అనుభూతి పొందుతాం, అప్పుడు ఇదంతా స్వప్నమని తెలుస్తుంది కదా. అంటే ఒక స్వప్న ద్రష్ట స్వప్నాన్ని కనుక పూర్తిగా చూడగలిగితే ఇది స్వప్నం అని తెలుస్తుంది కదా, ఈ స్వప్నంలో ఈ వ్యవహారాలన్నీ ఇలా జరుగుతాయని తెలుస్తుంది కదా. అంటే అతను కనుక జాగృతిలో ఉండి, దీన్ని స్వప్న జాగృత అంటారు, స్వప్నమే వస్తుంది కానీ అతని అంతరంగం ఒక జాగృత స్థితిలో ఉందన్నమాట, దాన్ని స్వప్న జాగృత అంటారు. స్వప్నంలో ఉండగా అంతరంగం జాగృతిలో ఉండే స్వప్న ద్రష్ట
స్వప్నద్రష్ట స్వప్నాన్ని చూస్తున్నాడు. అతనికి ఎటువంటి భావన ఉంటుంది? ఇది స్వప్నమే అన్న భావన ఉంటుంది కదా. ఇదేమీ నా అంతరంగాన్ని ఏం ప్రభావితం చేయదు అని స్వప్నాన్ని వీక్షిస్తూ ఉంటాడు కదా. అదే ఇప్పుడు మనం మెలకువ రాగానే అది స్వప్నం కాదని తెలిసిపోతుంది కదా. అలాగే మనం ఈ జాగృతిలో ఉన్నప్పుడు, ఈ జాగృతిని స్వప్నంగా మనం భావించగలిగితే, అది ద్రష్ట, ఇదంతా ఒక స్వప్నంగా, ఇదంతా ఒక దీర్ఘ స్వప్నం అంత తేలిగ్గా అన్నమాట భావన. ఇదంతా ఒక దీర్ఘ స్వప్నంలో జరుగుతుంది. మరి నిజంగా స్వప్నంలో మనం ఉన్నప్పుడు ఏదైనా జరిగితే అన్నీ సత్యమే అనుకుంటాం కదా. స్వప్నంలో జరుగుతున్నవన్నీ కూడా సత్యం అనుకుంటాం కదా. అలాగే వ్యవహారపరంగా జాగృతిలో ఈ సత్యంగా అనిపిస్తాయి కదా. కానీ ఈ జాగృతిని అంతా ఒక దీర్ఘ స్వప్నంగా మనం భావించగలిగితే ఇదంతా స్వప్నంగా జరుగుతుంది. అక్కడ సూక్ష్మ శరీరం ఆ వ్యవహారాలు చేసింది, స్వప్నంలో. ఇప్పుడు ఇక్కడ ఈ జాగృతిలో ఈ స్థూల శరీరం ఈ వ్యవహారాలు చేస్తుంది. రెండింటికి పోలికలు ఉన్నాయి కదా. అలాగే ఈ దృశ్యం శరీరం అనుకున్నాం కదా, దృశ్యం శరీరం అంటే ఇదంతా నా మనోప్రకాశమే. స్వప్నంలో స్వప్న ద్రష్ట స్వప్నం అంతా మనోప్రకాశమే. అక్కడ దృశ్యాలు విషయాలు వస్తువులు అంతా మనోప్రకాశమే. అలాగే జాగృతిలో కూడా నాతో పాటుకి దృశ్యం అంతా కూడా మనోప్రకాశమే, అంతా మనసు యొక్క ప్రకాశం ఇదంతా కూడా. ఈ జాగృతిని స్వప్నం ఒక దీర్ఘ స్వప్నంలా మనం భావించగలిగితే అప్పుడు జాగృతిలోనే మనం ఒక సుషుప్తి స్థితిలో ఉంటుందన్నమాట. అక్కడ అంతరంగం సుషుప్తి స్థితిలో ఉంటుంది, అంటే నిత్య ధ్యాన స్థితిలో ఉంటుంది. బాహ్యంలో జాగృతిని ఒక స్వప్నంలా చూస్తామన్నమాట. ఇంతకుముందు ప్రతిబింబంలో చూస్తాం అన్నాం కదా, ఇదేంటంటే స్వప్నంలా చూడటం అన్నమాట. ఈ జాగృతిని స్వప్నంలా చూడగలిగితే నీవు అంతరంగంలో సుషుప్తి స్థితిలో ఉంటే, దీన్ని జాగృత్ సుషుప్తి అంటారు. ఇది పురాణాలు ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే, ఇప్పుడు విష్ణు యోగ నిద్రలో సుషుప్తిలో ఉంటాడు, విశ్వమంతా అన్ని కర్మలో జరిగిపోతూ ఉంటాయి. అలాగే మనలో జాగృతిలో కూడా ఇదే వ్యవహారం అన్నమాట. మన జాగృతిలో ఈ దృశ్య ప్రపంచంలో ఈ విశ్వంలో అన్ని వ్యవహారాలు జరిగిపోతూ ఉంటాయి. మన అంతరంగం సుషుప్తిలో ఉండాలి, యోగ నిద్రలో ఉంటామన్నమాట. విష్ణు అంటే అర్థం ఏంటంటే విశ్వ అంటే విశ్వ చైతన్యం అండి. విశ్వ చైతన్యాన్ని విష్ణు అంటారు. అది మనలో జీవ చైతన్యంగా ఉంటుంది, అది విష్ణు యొక్క అంశగా జీవ చైతన్యం కింద ఉంటుంది. ఆ జాగృతిలో అంతరంగం సుషుప్తిలో ఉండాలి, ఉండి జాగృతి అంతా దీర్ఘ స్వప్నంలో తీసుకోవాలి. అలా ఇది దీర్ఘ స్వప్నమే అని తీసుకుంటే ఆనందం వచ్చేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది అన్నమాట. ఎవరైనా దేనికైనా బాధపడుతున్న కష్టాలకి అన్నిటికీ భ్రమల్లో ఉన్న భ్రాంతుల్లో ఉన్న వాళ్ళకి లోకం తీరు తెలియదని అనిపిస్తుంది కదా, అంత తేలికైపోతుంది అంతానే. వ్యవహారపరంగా మనం అన్నీ వ్యక్తపరచలేము, కానీ మనకంత తేలికైపోతుంది, మన మనసు తేలికైపోతుంది. అందుకని జాగృతిని స్వప్నంలో తీసుకోవాలన్నమాట. అప్పుడు అంతరంగం సుషుప్తిలో ఉంటుంది. కానీ ఆ తేలికైన భావన ఉంటుంది కదా, ఆ తేలికైన భావన స్వప్నం మనం అనుభూతి పొందుతున్నప్పుడు రాదు. స్వప్నద్రష్ట స్వప్నాన్ని చూస్తున్నప్పుడు ఆ తేలిగ్గా ఉన్న భావన రాదు. అంత సత్యమే అనుకుని అలా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. స్వప్నం చెదిరి కళ చెదిరి జాగృతిలోకి వచ్చినప్పుడు వెంటనే ఆ క్షణమే అదంతా కళ, అదేమి నన్ను ప్రభావితం చేయదని వస్తుంది కదా, ఇదంతా కళ అనిపిస్తుంది కదా, ఆ భావం నీకు జాగృతిలో రావాలన్నమాట. ఆ తేలికైపోయిన భావం అన్నమాట, భ్రమలన్నీ చెదిరిపోయినాయి. ఇలా ఒక స్వప్నం చెదిరితే మనకి ఎంత తేలికైపోతుంది, ఏమీ లేదు. ఒక సింహం మీద పడతాను స్వప్నంలో, సింహం మీద పడిపోయి భయం వచ్చేసి మెలకు వచ్చేస్తుంది, ఈ స్వప్నం అన్నీ నవ్వొస్తుంది, దృశ్యం మాయమైపోయింది కదా. అంటే అక్కడ భావన ముఖ్యం, సన్నివేశాలని కాదు. అంత తేలికైన భావన వస్తుంది కదా మనకి, ఇదేమి చే. అలాగే జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా ఇది స్వప్నంలో తీసుకుంటే మనకి అంత తేలికైన భావన, అంటే అంత తేలికైన భావన తెచ్చుకోవటానికి
ఇదంతా దీర్ఘ స్వప్నంగా తీసుకోమని చెప్తారు అన్నమాట.